నగర సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడలను అభివృద్ధి చేసి విజయనగరం పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానికంగా కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన గురజాడ సర్కిల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గురజాడ విగ్రహం చుట్టూ నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కూడలిలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 5.75 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసింది. అభివృద్ధి పరిచిన గురజాడ సర్కిల్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడిన అనంతరం నగరంలోని 15 ప్రధాన కూడలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే గురజాడ సర్కిల్ ను అభివృద్ధి చేసి ప్రారంభించామని చెప్పారు. మిగిలినవి కూడా దశల వారీగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నగర అందాలను మరింత ఇనుమడింపచేసే విధంగా రూపుదిద్దుకుంటున్న ప్రధాన కూడలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలకట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఈఈ డాక్టర్ దిలీప్, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 10 నుంచి 15 స్థలాలు కార్యక్రమం చేయాలని అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ గురజాడప్పారావు గారి దగ్గర ఈ జంక్షన్ దగ్గర మొట్టమొదటిగా దీన్ని వచ్చి ప్రారంభించాం. ఒక్కో 10 రోజుల్లో దీన్ని పూర్తిగా ఇవాళ పండగ కాబట్టి ఆ సందర్భంగా ఇవాళ నేను పూర్తి చేస్తాం. ఇంకా చేయడం ఉంటుంది. అలాగే మిగతావి కూడా మరి కార్యక్రమమైన మరి వారానికి ఒకటి నెలకు ఒకటి మొత్తం 10 నుంచి 15 ప్రాంతాల్లో ఈ భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని మన ప్రజలందరూ కూడా ప్రాధాన్యంగా దీన్ని చూసి మరి ఆశీర్వదించాలని